బేతాళుడు బట్టి విక్రమార్కుడికి చెప్పిన చిలకల కథ పార్ట్ 2. అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు బంధువులు ఆమెకు ధైర్యం చెప్పి విచారమును పోగొట్టిరి. దత్తుడు మాత్రము భార్య నుండి దోచుకున్న నగలు మొదలగు వాటిని అన్నిటినీ వేసిలి పాలు చేసి దరిద్రుడై మామగారి ఇంటికి పోయి మాయమాటలు చెప్పి మరికొంత ధనము సంపాదించుకుని రావాలని నిశ్చయించుకొని అత్తవారి ఇంటికి పోయాను. మామగారితోనతడు తన భార్య వ్యాధిగస్తురాలి చనిపోయిందని చెప్పుకొనవలెను. అట్టి దుర్బుద్ధితో అత్తవారింటికి పోయిన దత్తునకు అచ్చట గుమ్మంలోనే అతని భార్య కనబడినది. ఆమెను చూచి అతడు పారిపోవుటకు సిద్ధముగా ఉండగా ఆమె మగని వెంట పడి ఆపి, మీరు భయపడి పారిపోవలసిన పని లేదు, నేను మా తల్లిదండ్రులతో దొంగలు నా నగలను దోచుకున్నారని మిమ్ము కూడా తీసుకుపోయినారని చెప్పి తిని, కావున వారు మిమ్ము చూసి సంతోషముగా ఆదరిస్తారు, అన్యదా చేయరని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళాను. తిరిగి వచ్చిన అల్లును చూచి అత్తమామలు ఎంతో ఆనందించి పూర్వము వలె చూచుచుండిరి. ఉన్నట్లుండి దత్తుడు ఒకనాటి రాత్రి గాఢ నిద్రలోనున్న భార్య గొంతు కోసి ఆమె వద్దనున్న ఆభరణములు అన్నింటినీ తీసుకుని పారిపోయి పూర్వము వల్లే వేచిల ఇండ్లకు పోయి కాలము గడపసాగాను. తమ కూతురు దుర్మరణము పొందినందుకు తల్లిదండ్రులు తీరని దుఃఖము పొందిరి. కావున మగవారు నిన్నటికీ నమ్మరాదని ఆడచిలక చెప్పాను. ఆడచిలక చెప్పిన కథ విని మగచిలక రాజును చూసి, మహారాజా, నేనొక కథ చెప్పుచున్నాను వినుడు అని ఈ క్రింది విధముగా కథ చెప్పాను. రక్షిత యగము పేరుగల పట్టణము కలదు, దానిని ధర్మదత్తుడని రాజు పాలించుచుండెను. ఆ ఊరిలో ధనగుప్తుడను వర్తకునకు వసుమతి అను కూతురు ఉండెను. ధనగుప్తుడు తన పుత్రికను సముద్రగుప్తుడు అనువానికి ఇచ్చి పెండ్లి చేసిరి. వసుమతి సముద్రగుప్తులు సుఖముగా కాపురము చేయుచుండిరి. ఇట్లుండగా సముద్రగుప్తుడు విశేష ధనమును ఆర్జించి తలంపుతో విదేశములకు పోయెను. భర్త విదేశములకు పోయిన తరువాత వసుమతి ఒక బ్రాహ్మణ్ణి ప్రేమించి అతనితో రహస్యముగా కాలము గడపసాగెను. ఇట్లు కొన్నాళ్ళు జరిగిన తరువాత సముద్రగుప్తుడు విదేశముల నుండి తిరిగి వచ్చెను. అతడు తన భార్యపై నెట్టి అనుమానము పెట్టుకొనక పూర్వము వలె ఎంతో ఇష్టముగా చూచుచుండెను. ఆమెకు వెలగల నగలు బట్టలు మొదలగునవి తెచ్చి ఇచ్చెను. భర్త ఎంతో ప్రేమగా చూచుచున్నాను. వసుమతి తన ప్రియుడకు బ్రాహ్మణ్ణి ఎందుగల మోహమును విడవలేక ఒక చెలికత్తెని పంపించి అతనిని కలుసుకునుటకు ఒక సంకేత స్థలమును తెలియచేయించి అచట కలుసుకునుటకు ఉపాయమును తెలిపెను. ఆమె కబురు చేసిన ప్రకారము ఆ బ్రాహ్మణుడు అర్ధరాత్రి సమయమున బయలుదేరి వచ్చుచుండగా రాజభటులు చూచి దొంగ అని భావించి బాణము విడువగా నదివానికి గాడముగా నాటెను. వెంటనే అతడు కెవ్వుమని అరిచి క్రింద పడి గిలగిల కొట్టుకొనిచున్న సమయమున వసుమతి అచ్చటికి వచ్చెను. ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు మరణావస్థలో ఉండెను. వసుమతి అతడు నిద్రించుచున్నట్లు నటించున్నాడని తలచి ప్రేమాతియాసముతో అతని దగ్గరికి పోయి గాఢాలింగనము చేసుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె ముక్కు బ్రాహ్మణ నోటిలో ఇరుక్కుపోయెను. అదే సమయమున వారి ప్రాణము పోయినందున వారి నోరు మూసుకుపోయినది. వసుమతి ముక్కు అతని నోట్లో బిగుసుకుపోయినందున తెగిపోయినది. అప్పుడు ఆ యువతి తన ప్రియుడు చనిపోయినాడని గ్రహించి ముక్కు వద్ద బట్ట అడ్డుపెట్టుకుని వేగముగా ఇంటికి పోయి గోడుగోడుగున ఏడ్చుచు, నా భర్త నా ముక్కు కోసినాడని అందరినీ పిలువట ఆరంభించింది. ఇంటిలో నిద్రపోచిన ఆమె భర్త ఏడ్పులు బొబ్బులు విని లేచి, నా భార్య అట్లు అబద్ధమాడొచ్చినదేమిటా అని ఆశ్చర్యపరుచుండెను. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమె భర్తను నిందింపసాగిరి. బసుమతి దొంగ ఏడ్పులను మాటలను నమ్మి ఇరుగు పొరుగు వారు ఆమె భర్తను రాజు వద్దకు తీసుకుని పోయి అతడు తన భార్య ముక్కును కోసినారని ఫిర్యాదు చేసిరి. రాజు వారి మాటలు నమ్మి అతనికి కఠిన శిక్ష విధించెను. ఇంతలో రాత్రి పట్టణములో కావలి ఉన్న రాజభటులు వచ్చి రాజుకు జరిగిన వృత్తాంతమంతయే చెప్పి ఆ బ్రాహ్మణుని మృతదేహము తెప్పించి రాజు ముందు ఉంచిరి.
రాజు ఆ బ్రాహ్మణుని నోరు తెరిపించి అందున్న వసుమతి ముక్కును వెలికి తీయించి అందరి ఎదుట పెట్టించెను. వసుమతి చేసిన చెడు పనికి రాజు ఆగ్రహించి ఊరి నుంచి వెళ్ళగొట్టించెను. కావున స్త్రీలను నమ్మరాదని మగచిలుక చెప్పెను. రెండు చిలుకలు చెప్పిన కథలను రాజు శ్రద్ధగా విని ఏమీ చెప్పడము తోచక ఊరుకుండెను. కనుక ఓ విక్రమాదిత్య మహారాజా, ఆ రెండు చిలుకలలో ఏది అపజయము పొందునని బేతాళుడు ప్రశ్నించగా, పురుషులలో ఎవడైనా ఒకడు దుర్మార్గము చేయను గాని అందరూ చేయరు, స్త్రీలు అతి పాపిష్ఠులు కనుక పాపమునకు భయపడరు, అందువలన ఆడచిలుక ఓడినదని విక్రమాదిత్యుడు చెప్పగా బేతాళుడు విని ఆనందించి మరలా చిట్టుపైకి పోయి నిలిచెను.